అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో మనకి రథసప్తమి రోజున సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లపు పరమాణాన్ని మనం చిక్కుడుకాయల ఆకుల మీద అయితే పెట్టి మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తామండి. ఈ పరమాణాన్ని ఎలా చేయాలి, పూజ అంతా అయిన తర్వాత ఈ పరమాణాన్ని ఏం చేయాలి, ఇలా పూర్తి సమాచారంతో వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. రథసప్తమి డేట్ ఎప్పుడు వచ్చింది, పూజా సమయం, అర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి, ఇలా పూర్తి వివరాలన్నీ నేను మన ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. రథసప్తమి రోజున శాస్త్రీయ పద్ధతిలో అయితే మనము పేడపిడకల మీద స్వామివారికి పాలు పొంగించి అలానే ఆ పాలల్లో మనము బెల్లపు పరమాణాన్ని అయితే చేసుకుంటామండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం కొంతమంది విలేజ్లో ఉన్న వాళ్ళైతే ఈజీగా పిడకల మీద మనము చిన్న దబర పెట్టుకొని పాలు అనేటివి పొంగించి దాని మీద మనం పరమాణం చేస్తామండి. కానీ సిటీస్లో ఉండే వాళ్ళకి ఈ పేడపిడకలు అనేటివి దొరకడం కష్టం కదా అండి. అలాంటి వాళ్ళు ఏ విధమైన పద్ధతిలో చేయాలో నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ముందుగా మీరు ఈ బెల్లపు పరమాణానికి కావాల్సిన వస్తువులు అయితే సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ అయితే తీసుకోవాలండి, అలానే ఒక కప్పు బియ్యము, అలానే ఒక కప్పు బెల్లంను అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనం ఈ పరమాణానికి చిక్కటి పాలును మాత్రమే వాడాలండి. అందులో అయితే మనం నీళ్ళనైతే అస్సలు వాడకూడదు. మనము గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా అండి, గ్యాస్ స్టవ్ మీద మీ కనుక పేడ పిడకలు కనుక దొరికితే మనకి ఇప్పుడు పూజా షాప్స్లో ఎక్కడైనా సరే మనకి పేడ పిడకలు అంటే 10 రూపాయలకి మనకి ఒక చిన్న పిడక అయితే ఇస్తారండి. కనీసం కుదిరితే మీరు ఒక చిన్న పిడకను తెచ్చుకొని వాటిని 2 భాగాలుగా కట్ చేసి మీరు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని మీరు పాలనేటివి పొంగించుకోవచ్చండి. మీకు అవి కూడా దొరకలేదు అనుకున్నప్పుడు నేనైతే ట్రై చేశానండి, నాకైతే పేడ పిడకలు అయితే దొరకలేదండి. షాప్ వాళ్ళకి చెప్పాను, కానీ వాళ్ళు నేను తెప్పిస్తామండి రథసప్తమి లోపల తెప్పించేస్తాము అని అయితే నాకు చెప్పారు. కానీ నాకు లేదు కాబట్టి నేను ఈ విధమైన పద్ధతిలో అయితే చేశానండి. ఈ విధమైన పద్ధతులు కూడా మనం చేసుకోవచ్చండి. ముందుగా గ్యాస్ మీద కర్పూరాన్ని పెట్టి వెలిగించి దాని మీద మీరు దబరను పెట్టుకోవాలండి. మీరు పరమాణాన్ని మీరు దేంట్లో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని అయితే పెట్టుకోవాలండి. కొంతమంది ఇత్తల గిన్నె పెట్టుకుంటారు, కొంతమంది దబరను పెట్టుకుంటారు, సత్తుది ఏవైనా సరే అండి, మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని అయితే మీరు పెట్టుకొని పరమాణాన్ని చేసుకోండి. తర్వాత మనము పాలును అయితే పొంగించాలండి. పాలును పోసి పాలును ఖచ్చితంగా మీరు 3 సార్లు కానివ్వండి, ఒక్కసారైనా సరే మీరు పాలును పొంగించాలండి. ఎందుకంటే రథసప్తమి చాలా శుభదినం అండి. ఈ రోజున మనము ఎటువంటి చిన్న చిన్న పనులైనా చేసినా సరే మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి. పాలును పొంగించిన తర్వాత అందులో మనము ముందుగా బియ్యాన్ని అయితే మనం నానపెట్టుకోవాలండి. ఆ నానపెట్టిన బియ్యాన్ని మనము ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి మనము కొద్ది కొద్దిగా బియ్యాన్ని ఆ పాలల్లో అయితే వేయాలండి. అనేది కొద్దిగా ఉడికిన తర్వాత మనం అందులో బెల్లాన్ని అయితే వేయాలండి. ఇక్కడ ప్రత్యేకంగా రథసప్తమి రోజున మనము చెరుకుగడ సహాయంతో మాత్రమే మనము ఈ బెల్లపు పరమాణాన్ని అయితే చెయ్యాలి అని మన శాస్త్రం అయితే చెప్తుంది ండి. కొన్నిసార్లు మన శాస్త్రం చెప్పినట్టు మనం తప్పకుండా పాటించవలసి వస్తుందండి. మాకు చెరగడ లేదండి అనుకున్న వాళ్ళు పర్లేదండి, మీరు లేకపోతే నార్మల్గా మీరు గెంటితోనే మీరు చేసుకోవచ్చు. కానీ శాస్త్రీయ నిర్వచనం ప్రకారం మనము ఈ రోజున చెరుకుగడతో పరమాణం చేయాలి అని అయితే చెప్పారు కాబట్టి నేను వీడియోలో చెరుకుగడతో చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. ఈ విధంగా నేను చెరుకుగడ సహాయంతో ఈ బెల్ల పరమాణాన్ని అయితే చేసుకున్నానండి. తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని, ఏదైనా సరే అండి, నేనైతే ఇక్కడ ఒక పేపర్ ప్లేట్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పేపర్ ప్లేట్ లేకపోతే మోదక ఇస్తరాకులు ఉంటే వాటినైనా తీసుకోవచ్చండి. చిక్కుడు ఆకులను అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. ఒకవేళ మీకు చిక్కుడు ఆకులు దొరకలేదండి, ఇప్పుడు ఎక్కడుంటాయండి చిక్కుడు చెట్లు అనేటివి, చాలా కష్టం కదండి దొరకడం అనుకున్నప్పుడు, రేగి ఆకులు ఉంటాయి కదా అండి, ఆ రేగి ఆకుల మీద కూడా మీరు ఈ బెల్ల పరమాణాన్ని అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిక్కుడు ఆకులను అయితే తెచ్చుకున్నాను. చిక్కుడు ఆకులను తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటి మీద ఈ చెరుకు గడతో బెల్లపు పరమాణాన్ని కొద్ది కొద్దిగా, చెప్పాను కదా అండి రథసప్తమి రోజున మనము 7 అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తామండి. 7 చిక్కుడు ఆకులను తీసుకొని దాని మీద చెరుకు గడ సహాయంతో నేను బెల్లపు పరమాణాన్ని అయితే పెట్టుకున్నాను. అందులోనే రేగి పండ్లను కూడా పెట్టుకున్నానండి. రేగి పండ్లు కనుక దొరకకపోతే పర్లేదండి, స్కిప్ చేసేయచ్చు. కానీ బెల్ల పరమాణం మాత్రం ఖచ్చితంగా ఈరోజు నైవేద్యంగా చేయాలండి. స్వామివారికి ఈ విధంగా అయితే నైవేద్యం అయితే చేయాలండి. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం అయితే వచ్చుంటుందండి, ఈ చిక్కుడు ఆకుల మీద పెట్టినటువంటి పరమాణాన్ని ఏం చేయాలండి, మేము తినవచ్చా తినకూడదా అంటే
ఎప్పుడైనా సరే మన దేవుడికి పెట్టినటువంటి నైవేద్యం మనం తింటేనే మనకి పుణ్యం అండి. అలానే మన కుటుంబ సభ్యులు తింటే కూడా మనకి చాలా పుణ్యం అనేది వస్తుంది. ఇంట్లో ఎవరైనా సరే ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాళ్ళకు ముందుగా మీరు ఈ నైవేద్యాన్ని పెట్టండి. తర్వాత కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి. ఎవరికైనా సరే పంచి పెట్టాలి అని అనుకుంటే మీరు పంచి పెట్టుకోవచ్చండి. అంతేకాని ఈ నైవేద్యాన్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి. ఇందులో పెట్టినటువంటి రేగి పండ్లను కూడా మీ కుటుంబ సభ్యులు మీరు స్వీకరించండి. ఈ విధంగా అయితే మీరు పరమాన్నాన్ని సిద్ధం చేసుకొని మీరు స్వామివారికి పూజలో పెట్టుకొని పూజ అనేది సంపూర్ణం చేసుకోవాలండి. ఇదండి ఈ వీడియోలో సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లపు పరమాన్నం ఎలా చేయాలో నేను తెలియజేశాను కదా అండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.